అబ్దుల్ సలాం మృతి దురదృష్టకరమంటున్న మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనారిటీ కుటుంబానికి చెందిన అబ్దుల్ సలాం మృతి కాదు, భారతదేశ కుటుంబ ఆత్మహత్యగా బీజేపీ భావిస్తున్నామన్నారు. ఆ కుటుంబం మృతిపై అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయటం సమంజసం కాదన్నారు. అధికార పార్టీ వైఫల్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపణ, ప్రతిపక్ష పార్టీనే బాధితులు వినిపించిందని, బాధ్యులను బెయిల్ విడుదల చేయించిందని వైసీపీ, ఇలా ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుల రాజకీయ కుట్రలో అధికారులు భాగస్వాములు చేయటం బాధాకరమన్నారు. అధికారులను తమ పని చేసుకుని వాళ్ళని అలా కాకుండా రాజకీయ స్వార్థం కోసం బలిపశులు చేయటం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి రాజకీయాలు చేయటం మానుకోవాలని హితూ పలికారు. బీజేపీ శిక్షణా తరగతులు ముగింపు. బీజేపీ శిక్షణా తరగతులు 2 రోజులుగా జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ శిక్షణా తరగతులు పలువురు వక్తలు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలకు బీజేపీ బలోపేతంపై మార్గనిర్దేశం చేశారు. మంగళవారంతో ఈ శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట అధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా అధ్యక్షుడు వజ్రా భాస్కర్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, ఎస్వీ నాగేంద్ర, ప్రసాద్ వేణుగోపాల్ రెడ్డి, సుదర్శన్, డిఎల్ ఆంజనేయులు, మయూద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశంకు సంబంధించినటువంటి ఒక సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తే కోర్టులో వాళ్ళకు బెయిల్ ఇప్పించాడు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఈ ఆరోపణ ప్రత్యారోపణల మధ్యలో అసలు వాస్తవం ఏంటి అనేటువంటి విషయం మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది. రెండవది, ఆ సిఐ గారి మీద కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆయనకి ముస్లిం సోదరులే సన్మానం చేసి ఆయన చేసినటువంటి సేవలను కొనియాడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం గుర్తించాల్సింది ఏమంటే, అధికారుల్ని అధికారుల యొక్క పని చేసుకొని ఇవ్వాలి. వాళ్ళు చేసిండే పనిని రాజకీయంగా అడ్డు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా అడ్డు పెట్టుకోవడం ద్వారా నష్టపోతారు. ఇదే విషయాన్ని శ్రీ సోము వీర్రాజు గారు బహిరంగంగా చెప్తే దాని మీద ఈరోజు టీడీపీ వాళ్ళు, నిన్న పయ్యావుల కేశవ్ వాళ్ళ యొక్క బ్యాచ్ అంతా కూడా అవాకులు చెవాకులు పేలి మత రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తోంది అని చెప్పేసి మాట్లాడారు. యావత్తు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు ఇంకా బాగా తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం మాత్రమే మత రాజకీయాలు చేస్తోంది. మతాన్ని అడ్డం పెట్టుకుని సాధ్యం కాని యొక్క రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ మనసుల్లో ఒక భ్రమలు కల్పింపజేసి ఓట్ల కొరకు మాత్రమే వాళ్ళని ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు అనేది తెలిసినా కూడా ఒక భ్రమను కల్పించింది. పోనీ మరి ఇంతవరకు చేయగలిగారా? చేయలేకపోయారు. అలాగే మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని పూర్వరూపం కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి కోసం మత కల్లోలాలు హైదరాబాద్లో చేసి వందలాది మంది యొక్క ప్రాణాలు బలి తీసుకొని అక్కడ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిండేటువంటి యొక్క చరిత్ర కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీది. కొంతమంది యొక్క మెప్పు కోసం దేవస్థానాలన్నింటినీ కొలగొట్టిండేటువంటి యొక్క ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా మేము రకరకాలైన మాటలు చెప్పి మత ప్రచారాలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తోంది. తన క్యాబినెట్లో ఉన్నంత వరకు ఒక్క మైనార్టీ సోదరునికి కూడా మినిస్ట్రీ పదవి ఇవ్వలేదు. ఈరోజు మేము మైనార్టీ రక్షకులము అని చెప్పేసి మాట మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ మత రాజకీయం చేయలేదు అనేది యావత్తు జగత్తుకు తెలివి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎవరైనా సరే తెలివి లేని వాడు మాత్రమే భారతీయ జనతా పార్టీ మత రాజకీయం చేస్తుంది అని చెప్పి చెప్పాలి. 14 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రేరేపిత గోత్ర అల్లర్లు తప్ప, ఈ పదాన్ని నేను స్పష్టంగా వాడుతున్నాను, ఎందుకంటే గోత్రాలో ఉండేటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ముస్లిం నాయకుడు ఉన్నాడో అతను వెళ్ళి గోత్రాలో ఉండేటువంటి రైళ్లలో ఉండేటువంటి భక్తులకి వాళ్ళు బయటికి రానివ్వకుండా కాల్చడం వేరే విషయం, వాళ్ళు బయటికి రానియకుండా మొత్తం అంతా కూడా చైన్లు వేసేసి దాన్ని తగలబెట్టిండేటువంటి కారణంగా, అది చూసిండేటువంటి ప్రజలు రెచ్చిపోయిండేటువంటి కారణంగా ఇరు వర్గాల్లోనూ చనిపోయారు. అక్కడ ఒక మైనార్టీలు చనిపోలేదు. మైనార్టీలు ఎంతమంది చనిపోయారో హిందువులు కూడా అంతేమంది చనిపోయారు.
కానీ అక్కడ గ్రేట్నెస్ ఏమంటే కేవలం వారం రోజుల లోపల రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి అల్లర్లని అణచివేసి కేవలం 10 రోజుల్లోనే కర్ఫ్యూ వాతావరణాన్ని సడలించింది ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది బీజేపీకి దక్కుతుంది అంతకుముందు అలీగఢ్ ఇట్లాంటి చోట్ల కొన్ని కొన్ని సార్లు 20 రోజులు 30 రోజులు కర్ఫ్యూ ఉన్నది అక్కడ ఉండే పేద మైనారిటీ సోదరులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అంతే కాకుండా తర్వాత ఎన్నికల్లో అంత జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మైనారిటీలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో అక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించింది గుజరాత్లో అయితే ఈ విషయాలను ఎక్కడ మీడియాలో చెప్పనివ్వరు మీడియాలో కూడా దాన్ని ఫోకస్ చేయనివ్వరు అది పోనివ్వండి ఇప్పుడు 6 సంవత్సరాలు అయ్యింది ప్రధానమంత్రిగా వచ్చి కడత చూస్తున్నాం అప్పుడు గుజరాత్లో ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు ఎక్కడైనా సరే మతకర్షణలు జరిగేటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ ఎక్కడైనా ఉందా పాకిస్తాన్ ఈ దేశం మీద దాడి చేయాలంటే భయపడే పరిస్థితి దగ్గర నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో బాంబులు వేయాలంటే భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు బాంబులు వేస్తే చాలా ఎలా ఉంటుందంటే సోనియా గాంధీ ఒకసారి ఈ ప్రోగ్రామ్లో అటామిక్ బాంబు వేసినప్పుడు అటామిక్ విస్ఫోటం జరిగినప్పుడు సోనియా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూసారా చూసారా ముస్లింలు భారతీయ జనతా పార్టీ యొక్క యుద్ధోన్మాదం చూడండి ముస్లింను చంపడానికి అణుబాంబు వేసింది అని చెప్పేసి ఆమె చెప్తే ఒక విలేకరు అడిగాడు అమ్మా నీకు నాకు తెలుసు వాడు ముస్లిమో క్రైస్తవుడో హిందువో అని బాంబుకి ఎట్లా తెలుస్తుంది తల్లి అన్నాడు సిగ్గుతో తల ఉంచుకునేటువంటి ఇట్లాంటి మాటలను కూడా మాట్లాడి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ రోజు ప్రజలు మభ్య పెడేటువంటి పరిస్థితిలో లేరు మేము ఈ రోజు కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి మీరు కాదయ్యా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు రమ్మనండి హైదరాబాద్లో దాక్కోండేటువంటి చంద్రబాబు నాయుడు రమ్మనండి విజయవాడలో సోము వీరరాజు గారిని కూడా మేము ఒకడికి పిలిపిస్తాం సోము వీరరాజు గారు మీరు ఈ యొక్క మత రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తోందా తెలుగుదేశం చేస్తోందా అనేటువంటి విషయం మీద ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ పెట్టగలుగుతాం మేము మీ హయాంలో ఏ విధంగా అయితే మైనారిటీ హక్కుల్ని మీరు అణచివేశారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఓట్లు వస్తాయో రావో అనే ఆలోచన చేయకుండా అతి జుగుప్సాకరమైనటువంటి యొక్క త్రిబుల్ తలాక్ యొక్క విధానాన్ని తొలగించింది విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లో లేదా యొక్క విధానం దాని మీద నిషేధం ఉంది అరబ్ కంట్రీస్లో నిషేధం ఉంది 20-30 ముస్లిం దేశాల్లో నిషేధం ఉంది భారతదేశంలో మాత్రమే త్రిబుల్ తలాక్ అనే విధానం ఉంది ఇది యాక్చువల్గా ముస్లిం సోదరీమణులకి ఒక గొడ్డలి పెట్టులాగా ఉండేటువంటి పరిస్థితి అయినా కూడా దాన్ని తీసుకుని అనేక సంవత్సరాలుగా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టారు అయోధ్య రామజన్మభూమి ఇష్యూలో కూడా అదే వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగిందంటే దేశమంతా కూడా అంతర్గత కల్లోలాలు జరిగేటువంటి పరిస్థితిని వీళ్ళే రెచ్చగొట్టేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ముస్లిం పెద్దలను పిలిపించి అయ్యా ఎవరైనా కానీ కోర్టుని మనము నిర్ధారించాల్సిందే కోర్టు ఏమి చెప్తే దాన్ని మనం అందరం కలిసి ఉందాం మాకు 353 సీట్లు ఉన్నాయని చెప్పి మేము ఒక చట్టం చేయదలుచుకోలేదు కోర్టులో ఏం తీర్పిస్తే ఆ తీర్పును శిరసావహిస్తామని ముస్లిం పెద్దలను కూడా అంగీకరించిన కారణంగా 500 సంవత్సరాల ఒక మతపరమైనటువంటి ఇష్యూ ఎంతో ప్రశాంతంగా ఒక్క రాయి కూడా ఎక్కడ కూడా పడకుండా ఒక పిన్ డ్రాప్ సైలెన్స్లో అందరూ కూడా చేశారు ఇంకా చెప్పాలంటే దీన్ని విజయోత్సవాలు చేసుకోవద్దండి ఇది మన మధ్య జరిగేటువంటి పరిష్కారం అయోధ్య రామజన్మభూమి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదో మనం గెలిచినామని కాదు మనము ఎంత గెలిచినామో ముస్లిం సోదరులు కూడా అదే విధంగా వాళ్ళు ప్రేమతో దాన్ని స్వీకరించారో ఎవరో కొంతమంది మతం యొక్క ఆధారంగా రాజకీయాలు చేసేటువంటి ముస్లిం నాయకులు తప్ప యావత్తు ముస్లిం ప్రజానీకం కూడా మనకు మద్దతుగా నిలిచింది అని అంత ప్రశాంతంగా మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీని అనవసరంగా ఈ యొక్క నిందలు వేస్తూ ఆ నిందల్లో కేవలం వీళ్ళకు ఉండేటువంటి యొక్క తెలుగుదేశం యొక్క ఆలోచన ఏదో ఒక రకంగా చెప్పి మేము మైనారిటీ సోదరులకు అండగా ఉన్నాము అని చెప్పుకోవడానికి ఓట్లు దండుకోవడానికి తప్ప ఇంకేమీ లేదు వైఎస్ఆర్సీపీ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది నిజంగా వీళ్ళు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి 70 సంవత్సరాలుగా వీళ్ళే పరిపాలిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు అవకాశం రాలేదు మరి 70 సంవత్సరాలు మీరు సరిగ్గా ప్రయత్నించి ఉంటే మైనారిటీ సోదరులు ఈ రోజు కూడా ఇంకా రిక్షా కూలీలుగా చిన్న చిన్న ఇక పనులు చేసుకోవాల్సినటువంటి కర్మ వాళ్ళకి ఏం పట్టింది ఏమేమి మీరు వాళ్ళకి చేసిన డెవలప్మెంట్ వీలైతే ఒక స్వేదపత్రాన్ని మీరు ప్రకటించండి భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే హిందువైనా ముస్లిం అయినా క్రైస్తవైనా జర్సీ అయినా వేరే వ్యక్తి అయినా నాస్తికుడైనా ఆస్తికుడైనా దేవుణ్ణి నమ్మేవాడైనా దేవుణ్ణి నమ్మనివాడైనా సరే అందరూ భారతీయులే
ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది అందరి అభిప్రాయాలు అందరూ భారతీయులే భారతీయులందరూ బాగుంటేనే భారతదేశం బాగుంటుంది ఇంకా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ఒక సూత్రం చెప్తాంట ఈ దేశం ఒక శరీరం లాంటిది తల ఒకటే లావుగా ఉంటే అదీర్ఘ లాంగుడే తల బాగుంది మిగతా శరీరంలో ఏమైనా అంగాలు లావుగానో లేకపోతే బలహీనంగా ఉంటుందో అదీర్ఘ లాంగుడే మనం కోరుకుంటున్నటువంటిది సంపూర్ణమైనటువంటి భారతదేశాన్ని అని చెప్పేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేసేటువంటి ఒక కనీస అర్హత కూడా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీకి కానీ లేదు మీ రాజకీయాల్ని మీరు ఏదైనా సరే రాజకీయాలు ఉంటే రాజకీయ పరంగా చేయని కానీ మతాల మధ్య చిచ్చు పెట్టేట్లుగా భారతీయ జనతా పార్టీని నిందించడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా గర్విస్తోంది మరియు బహిరంగ ఛాలెంజ్ కూడా మేము చెప్తూ ఉన్నాం మత రాజకీయాల మీద మీరు చర్చ పెట్టదలుచుకుంటే విజయవాడ నడిపొట్టున సోము వీరరాజు గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు మీ నాయకుడు మీ చిల్లర వాళ్ళు వచ్చేసి మాట్లాడేదానికి మేము స్పందించాల్సిన అవసరం లేదు దమ్ము ఆలోచన ఏదైనా ఉంటే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనే నిజమైన ఆలోచన మీకుంటే విజయవాడ నడిపొట్టున సోము వీరరాజు గారితో మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ యొక్క బహిరంగంగా మత రాజకీయాల మీద చర్చ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అబ్దుల్ సలాం కే इनके जो परिवार है खुदकुशी कर की हुई है तो इस पर भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा और इसी तरीके से पूरे भारतीय जनता पार्टी के पूरे मोर्चे भी इसके खिलाफ आवाज़ दी हुई है और इसके अंदर माइनॉरिटी मुस्लिम्स बल्कि नहीं फिर इसी तरीके से माइनॉरिटी में जो भी खानदान या जो भी जो जात आते हैं इन लोग की सबकी भी ख्याल रखने वाली पार्टी भारतीय जनता पार्टी और उसके मुआफिक देखा जाए तो ये जो वाईएसआरसीपी जो पार्टी है और जो तेलुगुदेशम जो पार्टी है वो पार्टियों का मसला इस तरह है कि नीम के ढाली पर करेले का बेल यानी दोनों दरख्ते भी कड़वे दरख्त हैं यानी ये लोग जो माइनॉरिटी के हम माइनॉरिटी के ज़रिए हम सब माइनॉरिटियों को हम अच्छे तरह देखते हैं और इसी तरीके से हम हर एक को भी माइनॉरिटी के पीछे रहकर इनके देखभाल करते हैं कर ये सिर्फ ऐलान करने के बजाय और दूसरा कोई काम नहीं कर सकते क्योंकि और एक मसलन इस तरीके से देखा जाए तो इन लोग जो अब्दुल सलाम के जो परिवार है वो खुदकुशी करने के बावजूद इन्होंने जो सीए पुलिस डिपार्टमेंट के जो सीए है और उसका जो ओनर है इन लोगों ने इन पर केस रखकर केस दर्ज कर और पुलिस स्टेशन के अंदर भेजने के बावजूद भी इन लोगों को इनकी जमानत सिर्फ इन लोग की सांसें गुजरने से पहले ही इनकी जमानत करवा दी ये कौन से पार्टी ने करवाई या तेलुगु देशम पार्टी करवाई और इसी तरीके से वाईएसआरसीपी पार्टी ने इनकी जमानत करवाई और इल्जाम हमारे ऊपर ठोक रहे हैं भारतीय जनता पार्टी की तरफ और इसी तरीके से हमारे जो स्टेट प्रेसिडेंट सोमवीर राजू साहब के और इनके बारे में जो भरा बुला कह रहे हैं इन लोग और इसके तरफ से भारतीय जनता पार्टी आज चैलेंज कर रही है कि तुम लोग सोमवीर राजू साहब को जो भी भरा बुरा जो कहा है ये इनका इल्जाम जो लगा रहे हैं इसको साबित करेंगे तो हम लोग भारतीय जनता पार्टी के तरफ से और माइनॉरिटी मोर्चा के तरफ से जो साबित करेंगे तो हम भारतीय पार्टी जनता पार्टी को छोड़ने के लिए भी तैयार हैं और हम भी ये जो तेलुगु देशम पार्टी के जो चमचे लोग हैं और जो वाईएसआरसीपी के जो पार्टी के जो चमचे लोग हैं इन लोग से भी हम भी सवाल कर रहे हैं जो लोग तुम इल्जाम लगाए हैं वो इल्जाम को साबित कर सकते हैं क्या और इसी तरीके से जो भारतीय जनता पार्टी माइनॉरिटियों के तरफ जो है और सारे हिंदुस्तान के अंदर जितने भी और इसी तरीके से ये यूपी में ले लिया जाए भारतीय जनता पार्टी को लगभग एमपी सीटें जितना भारतीय जनता पार्टी को आए हुए हैं उतना सारे हिंदुस्तान में कहीं नहीं आए जितना मुसलमान ने वोट दिया है और इसी तरीके से और ये आंध्र प्रदेश के अंदर भी ये जो वाईएसआरसीपी पार्टी को सिर्फ 4% रिजर्वेशन दी है कर कहने के एक बावजूद इन लोगों को आज लगभग 23 एमपी सीट दिए हुए हैं 23 एमपी सीट देने के बावजूद भी माइनॉरिटियों के लिए कुछ भला बुरा करने के लिए कुछ आज तक भी इन लोग कोशिश नहीं किए
सिर्फ आज भी इन लोगों की चाल एक ही है कि सिर्फ हमारे वोट छीनना है और वोट छीनकर और ये जात और मजहबों के बीचों में लड़ाई झगड़ा करने का कोशिश करने के सिवा और कुछ कर नहीं रही है। और इसी तरीके से ये तेलुगु देशम पार्टी भी है और इन लोगों को मुंह तोड़ जवाब देने का टाइम आ चुका है। आंध्र प्रदेश के अंदर इंशाल्लाह आने वाले दिनों में भारतीय जनता पार्टी को और ये जो म्यूनिसिपल जो इलेक्शंस हैं जो लोकल पार्टीज के अंदर हैं ये हमारे अंदर हम इनको क्या हमारे माइनॉरिटी वोटों के जरिए हम हमारी पूरी ताकत दिखाने की कोशिश करेंगे कर आज हम इस बात को ऐलान करते हुए और हमारी बात को खत्म कर। పట్టపగలు ఇంట్లో చోరీ. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఆళ్లుగుండు పంచాయతీ పరిధిలో రాట్నాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి ఇంట్లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల గాలింపు కోసం ముమ్మర చర్యలు చేపట్టినట్లు నల్లచెరువు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. సుమారు 12:30 గంటలప్పుడు మాకు ఫోన్ ద్వారా వచ్చి రాబోయే సమాచారం మేరకు రాట్నాలపల్లిలో చంద్రారెడ్డి అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి రాబోయే సమాచారం మేరకు వెంటనే మేము వచ్చి ఇక్కడ చూసి అన్నీ గమనించితే ఇంటి వెనకల వాకిలి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఎవరో గుర్తిని వ్యక్తులు బీరువా తెరచబడి ఉండడం వల్ల తాళం వేయకుండా పెట్టడం వల్ల సునాయాసంగా వారు బీరువా ఓపెన్ చేసుకొని అందులో ఉన్న నగదును తీసుకొని వెళ్ళిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు వచ్చి కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటాం. అమౌంట్ సుమారు ఈ దొంగతనంలో సుమారు 5.5 లక్షల రూపాయలు పోయినట్టు ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మేము త్వరలోనే కేసుని చేయిస్తామని అంటున్నాము. చేయగలం కేసుని చేయిస్తాం. రాజధాని జేఏసీ వారి ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పోరాట దీక్ష శిబిరాలను టీడీపీ అధికార ప్రతినిధి సినీనటి దివ్యవాణితో పాటు కదిరి జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాజధాని కోసం 1 రూపాయి డబ్బు తీసుకోకుండా రైతులు భూములిచ్చారని ఈ రోజు వారు నడి రోడ్డులో పాలయ్యారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి 3 రాజధానులంటూ అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అమరావతి ప్రదర్శన ఉద్యమ నాయకుడు బండారు మనోహర్ నాయుడు గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను ఫిబ్రవరి 17వ తారీఖున కూడా ఇక్కడ 48 గంటల పాటు నిరాహార దీక్ష కార్యక్రమంలో కూర్చున్న వాళ్లకు సంఘీభావం ఇవ్వడానికి ఈ వేదికకు వచ్చి వెళ్ళాను. మీరు చేస్తున్న ఉద్యమానికి మేము సంఘీభావం తెలపాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉంది అనే ఆలోచనతో ఆ రోజు ఇక్కడికి వచ్చి మీకు అందరికీ సంఘీభావం తెలిపాం. మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి వచ్చాను, కృష్ణాయపాలెం రాలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ అందరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహిళా నాయకురాలు శ్రీ నటి అయినటువంటి దివ్యావాణి గారు కూడా ఈ శిబిరానికి విచ్చేయడం, అలాగే ప్రొఫెసర్ గారు మీకందరికీ సుపరిచితులు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చేయడం, బర్నబాస్ హైకోర్టు న్యాయవాది గారు ప్రముఖులు కర్నూలు వాస్తవ్యులు వాళ్ళు వచ్చేయడం, అలాగే గుంటూరు నుంచి మహిళా ప్రధాన కార్యదర్శి రిజ్వాన గారు రావడం, ఈ యొక్క అమరావతి పోరాటానికి మీరందరూ కూడా 329 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర రాజధాని కోసం ఆ రోజు మీ భూములను సమర్పించి
రాజధానిని 5 కోట్ల ఆంధ్రులకి అవసరమని దారదత్తం చేసినటువంటి మీకు అన్యాయం జరుగుతోంది। ఈ అన్యాయాన్ని ముక్తకంఠంగా ఖండించాలి। ఈ అన్యాయానికి చర్మగీతం పాడాలి। రాజధాని అమరావతిని మనం సాధించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు మేమందరం కూడా బాధ్యతగా పని చేస్తున్నాం। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాజధాని కోసం భూములు అడిగితే మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం మీ స్వార్థానికి మాత్రమే కాదు చక్కటి రాజధాని నిర్మాణం మన ప్రాంతంలో జరుగుతుంది కదా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది కదా అనేటువంటి ఆలోచనతో ఇష్టపూర్వకంగా ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా మీ యొక్క విలువైన భూములని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కి ఆ రోజు ఇచ్చారు। అయితే ఆయన కూడా చెప్పిన మాట ప్రకారం ఆ రోజు ఇదే అమరావతి రాజధానిలో వెలగపూడి గ్రామంలో 4 నెలల కాలంలోనే శాసనసభ శాసన మండలి సెక్రటరీట్ వీటన్నిటిని నిర్మాణం చేసి ఆయన అక్కడ నుంచే పరిపాలన చేసి దీనిని రాజధానిగా తీర్చిదిద్దుతానని మీకు మాట ప్రకారం మాటిచ్చారు। అదే విధంగా చేశారు। కానీ వచ్చారు ఎక్కడి నుంచినో ఒక పెనుభూతం ఒక రాక్షసుడు జగన్ మోహన్ రెడ్డి। ఈ ప్రజలందరినీ కూడా నమ్మించాడు నమ్మబలికాడు। ఈ రాజధాని ఎక్కడైతే కడుతున్నారో ఎవరైతే భూములు ఇస్తున్నారో ఈ ప్రాంత ప్రజలు కూడా మోసపోయే విధంగా మాట్లాడాడు ముద్దులు పెట్టాడు। ఈరోజు గుద్దులు గుద్దుతున్నారు। మీరందరూ కూడా ఓట్ చేశారు గెలిపించారు చంద్రబాబు నాయుడు కంటే ఇంకా బాగా చేస్తారని అనుకున్నారు చేస్తున్నారు। ఈ రోజు మిమ్మల్ని రోగమాలు కనీసం ఒక్కసారైనా ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పానే ఈ రాజధాని ప్రాంతం ఇక్కడే ఉంటుందని 37 ఎకరాల భూమి కావాలని నేను అసెంబ్లీ సభ్యుడిగా చెప్పానే। ఈ రైతులు ఈ రోజు ఉద్యమం చేస్తున్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి కనుక్కుందామని ఆలోచన చేయనటువంటి మొండి ముఖ్యమంత్రి అయినా కూడా మీరందరూ కూడా భయపడద్దండి। ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో మంది జైలు పాలయ్యారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు చివరికి గెలిచింది ధర్మం న్యాయం స్వాతంత్రం వచ్చింది సాధించారు। అదే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రాజధాని అమరావతి రైతులు చేస్తున్నారు। మీరు చేస్తున్నది కూడా న్యాయ పోరాటం మీ పోరాటం కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుంది। ఈ అమరావతి రాజధాని ఇక్కడనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరొకసారి ఈ ఉద్యమం పూర్తి రాజధానిని సాధించే వరకు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ధైర్యంగా మీరందరూ ముందుకు తీసుకెళ్ళాలి మీ తోడుతో మేమందరం ఉంటామనేసి హామీ ఇస్తూ తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తా ఎన్నిసార్లు అయినా వస్తా ఖచ్చితంగా మీకోసం నిలబడతానని ప్రమాణం చేస్తూ సాధిస్తాం 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 ఓకే వస్తాం ఓకే వస్తాం ఓకే వస్తాం ఓకే జై అమరావతి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను। జై అమరావతి। బాల్య వివాహాలు అరికట్టి బాలల హక్కుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజాసేవా సమాజం వారు బైక్ ర్యాలీ నిర్వహించారు। బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి కోఆర్డినేటర్ శ్రీనివాసన్ నాయుడు తెలిపారు। కదిరి నల్లచెరువు మండల వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని బాల్య వివాహాలు ఈ ప్రాంతంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు। ప్రజల్లో ఈ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు। మనం కూడా ర్యాలీకి నిలబడదాం మేడం చెప్పా।
మనం కూడా ర్యాలీకి నిలబడతాం పట్టండి అని చెప్పని బాల్య వివాహాలు బాల్య వివాహానికి పాల్పడితే బాల్య వివాహానికి పాల్పడితే బాలల హక్కులను కాపాడండి కాపాడండి పిల్లలతో పని చేయించుకుంటే చట్ట ప్రకారం శిక్ష పడుతుంది పిల్లలతో పని చేయించుకుంటే పిల్లలతో పని చేయించుకుంటే చైల్డ్ లైన్ 10-8 ఆధ్వర్యంలో ఈరోజు చైల్డ్ లైన్ సి దోస్తీ వీక్ లో భాగంగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమము షెడ్యూల్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ చైల్డ్ లైన్ సి దోస్తీ వీక్ బాలలక్కుల వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నటువంటిది ఇది ఎందుకోసం అంటే బాలల హక్కులను కాపాడడం తర్వాత బాలల సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవచ్చు ఏ విధంగా ఎవరికి సమాచారం ఇవ్వొచ్చు అనేది తెలియజేస్తూ అదే విధంగా ఎక్కడైతే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయో అది ఒక చైల్డ్ లైన్ కు వచ్చినటువంటి డేటాను మేము కన్సల్టేషన్ చేసి దాంట్లో భాగంగా కొన్ని విలేజ్లు ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది ఆ గ్రామాల్లో కదిరి కుమరవాళ్ళపల్లి బాలప్పగారిపల్లి అదేవిధంగా నల్లజెరువు మండలంలో కూడా కొన్ని విలేజ్లు గుర్తించడం జరిగింది ఆ విలేజ్లకు వెళ్ళి ఒక స్వచ్ఛందంగా యూత్ వాలంటీర్లు రావడం జరిగింది 12 మంది వాలంటీర్లు వాళ్ళ ద్వారా బైక్ రైడ్ సేఫ్ చైల్డ్హుడ్ అనే నినాదం తీసుకొని ఆ బైక్ రైడ్ తో వెళ్ళడం జరిగింది ఆ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు దాని చట్టము బాల కార్మికుల వల్ల జరిగే నష్టాలు దాని యొక్క చట్టాలు పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగరూకతతో ఉండాలనే వాళ్ళను అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగితే చైల్డ్ లైన్ 10-9-8 అనే నంబర్కు ఫోన్ చేయాలని లేదా 100కు పోలీసులకు ఫోన్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగానే మన ప్రజాసేవా సమాజ్ కదిరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి చైల్డ్ లైన్ సిబ్బంది మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరించడం జరిగింది వాళ్ళు కూడా మానవహారాలుగా ఏర్పడి ప్లాకార్డులు ధరించి గ్రామాల్లో ర్యాలీలు కూడా చేయడం జరిగింది మాతో పాటు అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సచివాలయం సిబ్బంది వాళ్ళు కూడా మాతో పాటు పాల్గొనడం జరిగింది ఇక్కడ కదిరి టౌన్లో కూడా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాంతో భాగంగా ఒక వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరికీ సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన కదిరి డివిజన్లో బాల్య వివాహాలు చూస్తే చైల్డ్ లైన్కి వస్తున్న కాల్స్ చూస్తే చాలా ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి వాటి అన్నింటినీ కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా తీసుకొని ఎవరెవరి స్థాయిలో వారు కృషి చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా మారుతి సార్ కూడా ఉదయం మాట్లాడడం జరిగింది ఇది ఈ చాలా తీవ్రంగా ఉంది మన అందరం కలిసి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మన కదిరి మండలము అయితేనేమి డివిజన్ అయితేనేమి ఈ బాలల సమస్యలు బాల్య వివాహాలు గణనీయంగా తగ్గించేదానికి ఎవరెవరి స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందామని కూడా పొద్దున
तहसीलदार गारु चेप्पडं कूडा जरिगिंदि इंतवरकु पीएसएस चैल्ड लाइन बालल समस्यलनु परिष्करिंचडंलो बाल्य विवाहालनु निरोधिंचडंलो रेवेन्यू डिपार्टमेंट ईसीडीएस डिपार्टमेंट पोलीस डिपार्टमेंट तर्वात एजुकेशन डिपार्टमेंट तर्वात एमपीडीओ गारु अंदरू कूडा तर्वात आरडीओ सारु डीएसपी सारु वीळ्ळंदरू कूडा तक्षण स्पंदिंची बालल हक्कुल परिरक्षण कोसम कृषि चेस्तुन्नारु ఈ సందర్భంగా అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్ను వారం రోజుల పాటు అందరూ కూడా దిగ్విజయంగా జరిగేటట్లుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా ఈ నెల 14 నుంచి 20 వరకు బాలల హక్కుల నిర్వహణలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చైల్డ్ రైట్స్ దోస్తీ అనే కార్యక్రమాన్ని చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ అదేవిధంగా చైల్డ్ లైన్ కదిరి పిఎస్ఎస్ చైల్డ్ లైన్ 10-8 संयुक्त निर्वहित दींट मुख्य बैक र्यी या मुख्य उद्देश्य ग्रामल प्रचार चुस्कू बाल्य विवाह अदे विधा दिन वल्ल जगे अनर्थल गुरी प्रजा को चैतन्य पाली पूर्ति बाल्य विवाह निपे बालिकल या भविष्य को कापड़ने संकल्प तो ओवो रोजोक थीम तो यह कार्यक्रम निर्वहित जो बैक र्यी निर्वहित दींप चाल मंद युवक समस्त सिबंदी अंदर పాల్గొని ఈ బాల్య వివాహాలపైన ముఖ్యంగా ఈ రోజు అవగాహన కల్పించడం అనేది జరుగుతోంది. రెండు మండలాల్లో ఈ రోజు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది కదిరి మండలం, అదే విధంగా నల్లజరు మండలం, రెండు మండలాలను టేక్ అప్ చేస్తూ ఎక్కడైతే ఈ బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ గ్రామాలను సందర్శించి బైక్ ర్యాలీ ద్వారా ఆ ప్రజలను చైతన్యపరిచి తర్వాత బాలబాలికలు అనే తేడా లేకుండా ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ బాలికల ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనే సంకల్పంతో ఈ బాలల హక్కుల వారోత్సవంలో భాగంగా అదేవిధంగా చైల్డ్ లైన్స్ దోస్తీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.